హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది. మీకు తెలుసా, గివ్ అవేలో బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ పెయిన్ నేను మీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. గివ్ అవే వీడియో మీరు చూసారా, చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, లేదా ఇక్కడ అక్కడ నేను ఎక్కడో పెట్టేస్తాను, చూసేయండి. మరి మీకు పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేయండి, ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ ని గిఫ్ట్ గా మీరు గెలుచుకోవచ్చండి. సో గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఈ వీడియో గివ్ అవే కిందికే వస్తుంది. ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేసి మీరు నాకు కామెంట్ లో తెలియజేయండి అక్కడ నేను గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నా అని చెప్పేసి. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కామెంట్లో చెప్పండి, నేను చాలా బాగున్నాను. చూసారా మా తేజ్ బంగారం వచ్చేసి ఎలా ఆడుకుంటున్నాడో. కోసేపు మేము మార్నింగ్ కోసేపు ఇంటి వెనకాల ఇట్లా మంచం బయట కూర్చొని ఆడుకున్నాం అన్నమాట. ఇది కొత్త, మా తేజ్ బంగారం ఎక్కడుంది అని చేతులు ఇట్లా పెట్టుకోవడం ఒకటి నేర్చుకున్నాడు. ఊరికి ఏదైనా కానీ ఎక్కడుంది అంటాడు. చూసారా ఇక్కడ ఫోన్ చూపిస్తున్నాడు వాడు, ఫోన్ అక్కడ ఉంది, వాడికి రైమ్స్ పెట్టేయాలంట. ఈ విధంగా మార్నింగ్ కోసేపు మేము స్పెండ్ చేస్తాం. అందులో రెండు పయ్యాలు ఉన్నాయి, అంటే రెండు పైసలు ఉన్నాయండి, ఒకటి రెండు రూపాయల బిల్లులు ఉన్నాయి, అవి ఆడుతున్నారు తేజ్ బంగారం. సో మా ఆడుకోవడం అయిపోయాక మేము బట్టల కోసం చాకలమ్మను పెట్టించామన్నమాట. సో చాకలమ్మ వస్తుందని చెప్పేసి నేను కొన్ని బట్టలు తీసేస్తున్నాను, బట్టలు ఆరాయా లేదా చెక్ చేస్తున్నాను అన్నమాట. తేజ్ బంగారం అక్కడ ఆడుతూనే ఉన్నాడు. అవును అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, గివ్ అవే అనేది రన్ అవుతుంది. నేను ఈ వీడియోలో ఎలాంటి ప్రోడక్ట్స్ చూపించట్లేదు, కానీ డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేస్తే సరిపోతుందండి మీరు. సో ఇక్కడ కొన్ని ఆరిన బట్టలు నేను తీసేసానన్నమాట. తర్వాత ఇక్కడ మా తేజ్ బంగారం వచ్చేసి చూసారా ఏం చేస్తున్నాడో, వాడి ఆట వాడికే ఉంటుంది. ఇంకా చలి తగ్గిపోలేదండి, ఒక 2 డేస్ నుంచి చలి విపరీతంగా పెడుతుంది. అందుకే తేజ్ని ఒక 10 అయ్యే వరకు, ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 10 అయ్యే వరకు స్వెటర్లోనే ఉంచుతున్నానండి. అందుకే మా తేజ్ బంగారానికి 4 స్వెటర్లు ఉన్నాయి, రోజుకొక స్వెటర్ అన్నమాట. మొత్తం మాస్తుంది వాడు బొర్రె బొరుడికి స్వెటర్ మొత్తం మాసిపోతుంది. ఈ విధంగా తేజ్కి ఏదైనా గిన్నె ఇచ్చి దాంట్లో ఊరికి ఏదైనా పెట్టమంటే మంచిగా ఆడుతూ ఉంటాడు. చలో మామయ్య బయటికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నేను తొందరగా ఊతప్పం చేస్తున్నాను. ఆల్రెడీ దోశలు చేసిన పిండి ఉంది కాబట్టి నేను చేస్తున్నాను దాంతోటి ఊతప్పం. దానికోసం దీంట్లో టమాటో వేశాను, పచ్చిమిర్చి వేశాను, ఆనియన్ వేశాను, కరివేపాకు వేశాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర అది కూడా వేసుకోవచ్చు. తర్వాత తగినంత ఉప్పు వేసేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఊతప్పం బ్యాటర్, ఇది రెడీ అయిపోయిందన్నమాట. ఇక్కడ దోశ బ్యాటర్ గట్టిగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం నీళ్లు దీంట్లో పోసాను. ఇది పర్ఫెక్ట్ ఊతప్పం బ్యాటర్ రెడీ అయిపోయింది. ఊతప్పానికి దోశకున్న తేడా ఏంటంటే, దోశ ఏంటి చిన్న సన్నగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఊతప్పం కొంచెం లావుగా పోస్తామండి. మరియు అన్ని వెజిటేబుల్స్ వేసి లైక్ ఇట్లా కారం దోశలా పోస్తాం. మా ఇంట్లో అయితే కారపట్టు అనేవాళ్ళం మేము. తర్వాత దీంట్లో కొంచెం షుగర్ వేసాను. దోశ పిండిలో షుగర్ కంపల్సరీ వేయండి, తీపి కోసం కాదండి, ఒక మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దీంట్లో నేను యాడ్ చేశాను జీలకర్ర. పర్ఫెక్ట్గా ఊతప్పం పిండి అనేది రెడీ అయిపోయింది. ఈ ఊతప్పం మనం వేసేద్దాము, బ్రేక్ఫాస్ట్ని చేసేద్దాము. మీరు బ్రేక్ఫాస్ట్లో ఏం చేశారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ విధంగా ఒక దోశలాగా ఈ పిండిని పెనంలో వేస్తే సరిపోతుంది. పెనం వేడి అయ్యాకనే వేయండి. తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ని వేస్తే అయిపోతుంది. అంతే, దీన్ని 2 సైడ్స్ నుంచి కాల్చుకుంటే సరిపోతుంది. మన ఊతప్పం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో మార్నింగ్ మేము టిఫిన్లో ఊతప్పం తిన్నాము. నేను నిన్న చేసిన పల్లీల పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుంటేనే అది ఉంది కాబట్టి ఊతప్పాన్ని పల్లెల పచ్చడితో తింటాము. ఊతప్పం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మేము వీటిని కారపట్లు, కారపు దోశలు అంటామండి. కాకపోతే నార్మల్గా ఊతప్పం అంటారు కాబట్టి నేను మీతోటి ఊతప్పం అని చెప్పాను అంతేమాట. ఇవి వచ్చేసి మళ్ళా మా బ్రేక్ఫాస్ట్. చూసారా ఇలాగే ఉండాలండి, మెత్త మెత్తగా ఉండాలి, క్రిస్పీగా ఎవరు ఊతప్పం చేయరు, యాక్చువల్లీ ఇలాగే చేస్తారు. సో ఇది వచ్చేసి మేము చేస్తున్న బ్రేక్ఫాస్ట్. ఇది తేజ్ బంగారం వచ్చేసి చక్కెర దోశ, తీపి దోశ అనమాట. షుగర్ ఎక్కువ వేసి వాడి కోసం సెపరేట్గా దోశ పోస్తాను, కొంచెం లావుగా పోస్తాను, మెత్తగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటాడు. నెయ్యితో కాలుస్తాను అన్నమాట. ఇక్కడ మామయ్య తింటున్నాడు. తేజ్ చూసారా ఎలా ఆడుతున్నాడు. తేజ్ బంగారం వాళ్ళ తాతతోటి చాలా ఎక్కువ ఆడతాడండి. వాడికి తాత అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మా శేఖర్ కానీ రమ్య కానీ ఎవరన్నా కాల్ చేస్తే ఫోన్ ముందుగా వాళ్ళ తాత దగ్గరికి వెళ్తుంది. మేము తీసుకున్న మా దగ్గర ఇవ్వడం అన్నమాట ఫోను. ఒకవేళ మేము తీసుకుంటే తల కిందికేసి గుద్దుకుంటా ఉంటాడు. ప్రతిదీ తినే వస్తువు అయినా కానీ ముందు తాతకే ఇవ్వాలి. వాడు తాత కూచి అన్నమాట. చూసారా ఎట్లా ఆడుతున్నాడు, దగ్గర దగ్గరనే ఆడతాడు. మళ్ళీ మామయ్య బయటికి వెళ్ళి రాగానే ఆహా అని చెప్తూ మామయ్యకు షో ఇస్తూ నవ్వుతూ ఉంటాడు. బాగుంటుంది వీళ్ళని చూస్తే. సో మామయ్య తిన్నారు, మేము తినేసాం, మామయ్య బయటికి వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఫస్ట్ టైం నిన్న సొంతంగా ట్రై చేస్తున్నాను, నేను పొయ్యి వెలిగిస్తున్నానండి. ఏ పని రాదు అన్న పని రాజా పని అంటారు కదా, సో నేను పొయ్యి వెలిగించగలనని చెప్పేసి నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఇవి వచ్చేసి కందికట్టెలు, అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చారు. మాకు పొయ్యి ఉంది కాబట్టి దాదాపు ఆబ్వియస్లీ మామయ్య కానీ అత్తమ్మ కానీ పొయ్యి కట్టెలు తెస్తూ ఉంటారు. సో కందికట్టెలతోటి పొయ్యి తొందర వెలుగుతుందని చెప్పేసి అత్తమ్మ నాకు నిన్న చెప్పింది, అది నాకు గుర్తుంది. సో నేను ఈ విధంగా, అవును అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిన డౌట్ మీ అందరికి రాలేదా, అత్తమ్మ వచ్చేసి పెళ్లికి వెళ్ళింది, చూపిస్తాను మీకు, మంచిగా రెడీ అయిపోయింది. సో ఇక్కడ నేను చాలా కష్టపడి పొయ్యిని వెలిగించడానికి స్టార్ట్ చేశాను, కానీ కందికట్టెలు కాబట్టి చాలా తొందరగా వెలిగింది. విషయం ఏంటంటే ఆ కందికట్టెలు కాలేవరకి పొయ్యి వెలిగింది, ఆ దొడ్డుగా ఉన్న కట్టెలు కాలేవు సరిగా. సో రెండు మూడు సార్లు ఆ కందికట్టెలు సగం నేనే ఉండగొట్టేశాను. ఫైనలీ ఎవరో నన్ను కామెంట్లో అన్నారు, నాకు ఇంకా గుర్తుంది, మనకు రాని పని ఏది ఉండదండి, ట్రై చేస్తూ ఉంటే ఏదైనా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి తేజు బంగారానికి నేను వాటర్ పెట్టాను. ముందు తేజు బంగారానికి స్నానం చేపిస్తాను, తర్వాత నేను చేస్తాను, ఎందుకంటే ఇల్లు పెద్దగా ఉంది, వాడు పడుకున్నాక నేను స్నానం చేస్తేనే బెటర్, నాకు సెక్యూర్ ఫీలింగ్ ఉండదు అనమాట తేజు బంగారాన్ని ఒంటరిగా వదిలేయడానికి. ఇలా మా పొయ్యి నుంచి బోల్డ్ అంత పొగ వచ్చింది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అండి, ఆడపిల్లలకి నిజంగా అన్నీ రావాలి. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె, వాళ్ళు ఎక్కువ పూరు అన్నమాట, వాళ్ళ ఇంట్లో పొయ్యి మీ కట్టెల మీద కట్టెల పొయ్యి మీదనే వండేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించేది, ఇప్పుడు మా ఇప్పుడు ఏం రాని వాళ్ళు గ్యాస్ అయిపోతే అబ్బాయి ఏం చేయాలని కూర్చుంటా ఉంటారు, కట్టెలు పొయ్యి మండించడానికి వచ్చిన వాళ్ళు గ్యాస్ అయిపోయినా పర్లేదు ఎట్లనో అట్లా వండుకొని తింటారు. సో టక్కన కట్టెలు పొయ్యి వండుకొని తింటారు కదా, నాకు అప్పటి నుంచి ఉండేది. కానీ మా ఇంట్లో ఎప్పుడు నేను పొయ్యి చూడలేదు, మేము వెలిగించకపోయేది, అంటే మాకు మా ఇంట్లో పెట్టకపోయేది, హీటర్ ఉండేది. ఫైనలీ నేను పొయ్యి వెలిగడం నేర్చుకున్నాను. తేజు బంగారానికి పొయ్యి పైన నీళ్ళు పెట్టాను. ఇక్కడ వచ్చేసి నేను బట్టలు మడత పెడుతున్నాను. మా తేజు బంగారం నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు, మడత పెట్టిన బట్టలు అన్నీ తీసేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, అది పెద్ద హెల్ప్ వాడు నాకు చేసేది. సో చూసారా, బువా 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 అని ఇద్దరం ఆడుతున్నాము. ఈ విధంగా బట్టలన్నీ మడత పెట్టేశాను, మిగిలిన బట్టలు ఆరలేవు కాబట్టి అవి అలాగే పక్కకు పెట్టేశాను అన్నమాట. మీరేం చేస్తున్నారు, ఈరోజు స్పెషల్ ఏంటి అనేది నాకు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. గివ్అవేలో అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారండి, పోల్డ్ అని కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి కొన్నిటికి రిప్లై ఇవ్వడం నాకు కుదరట్లేదు, మ్యాక్సిమం అన్నిటికీ లైక్ కొడుతున్నాను. దేనికైతే రిప్లై ఇవ్వడం నెసరీ అనిపిస్తుందో వాటికి రిప్లై ఇస్తున్నాను. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా, చూసారా ఇది మాట, ఏ పనిని సరిగా చేయనీయడు. అత్తమ్మ లేదు కాబట్టి నేను మెయిన్ డోర్ వేసి ఉంచాను, కాబట్టి వాడు నన్ను డిస్టర్బ్ బయటికి వెళ్ళట్లేదు, లేకపోతే ఊరికే బయటికి వెళ్తూ ఉంటాడు. చూసారా ఇలా ఆడతామన్నమాట. చాలా మంది తేజుతో ఫుల్ డే ఎలా ఉంటుంది అక్క అని అన్నారు కదా, ఇలా ఉంటుందండి నా తేజు బంగారంతో నాకు ఫుల్ డే. సో బట్టలన్నీ మడత పెట్టేశాను, ఉత్తపం వేశాను కదా, కొంచెం పిండి నా డ్రెస్కి అలాగే ఉందండి, సారీ. సో ఈ విధంగా పెట్టేశాను బట్టలన్నీ, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, నా పని సగం గంట ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను చేసే పని ఏంటంటే తేజ్ బంగారానికి స్నానం పోయించడం. చూసారా నీళ్ళు మంచిగా కాగాయి, పిల్లలకి హీటర్ నీళ్లు చాలా వరకు వాడొద్దని చెప్పి నాకు ఎవరు చెప్పారండి, కట్టెలపై వేడి చేసిన నీళ్ళు అనేవి చాలా మంచివి అంటూ ఉంటారు. సిట్లో కట్టెలపై మనం పెట్టుకోలేము, గ్యాస్ పైన మండించిన నీళ్ళు మంచివే. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఫుల్ పిక్ పెట్టానండి వాడి స్నానంది, ఎంత కామెడీగా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దాగుడు మూతలు ఆడుకుంటూ మా స్నానాలు నడుస్తూ ఉంటాయి, వాడు స్నానం చేసే టైంలో ఇల్లు మొత్తం తిరిగి వస్తూ ఉంటాడు. ఈ అత్తమ్మ వాడి వెనకాల తిరుగుతూ వరండా ఇంటి ముందట ఇంటి లోపల అంతా తిరుక్కుంటూ వాడికి స్నానం పోస్తూ ఉంటుంది. సో ఇది వాడు తేజు బంగారం మట్టిలో ఎక్కువ ఆడుతున్నాడు అండి, వాడి మోకాలు ఆల్రెడీ మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి. సో కాళ్ళ నేను బాగా రాక్కుంటూ స్నానం చేపిస్తాను. ఎంతైనా కానీ మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేయించినట్టు మనం పిల్లలకి స్నానం చేయించలేం. అత్తమ్మ స్నానం చేపిస్తే తేజు ఏడుస్తాడు, గట్టి గట్టిగా రాస్తూ చేపిస్తుంది, కానీ దెబ్బకి పడుకుంటాడు, ఒక గంట సేపు మంచిగా పడుకుంటాడు. నేనేమో మెత్త మెల్ల రాస్తాను, నాకు గట్టిగా రాయడం అంటే భయం వేస్తుంది, పాపం పిల్లలకి నొప్పి పెడుతుంది కావచ్చు అది ఇదని చెప్పేసి. నేను తేజు బంగారం షాంపూ తీసుకురాలేదండి, సో షాంపూనే సబ్బు కూడా తలకు కూడా సబ్బే పెడుతున్నాము. ఈ విధంగా చూసారా వాడికి ముఖం మీద నీళ్ళు పెడితే కొట్టుకుంటా ఉంటాడు, అని ఒరుతూ ఉంటాడు తేజు బంగారం. ఈ విధంగా చూసారా అక్కడ చిన్న సందు ఉంది, ఊరికే పోయి అందులో నిల్చుంటున్నాడు. సో తేజు బంగారం ఫ్యాన్స్ కోసం ఈ క్లిప్ నేను యాడ్ చేశానండి. ఫైనలీ ఎంతో కష్టపడి మా తేజు బంగారానికి నేను స్నానం చేయించాను, చాలా కష్టపడి పిల్లలకి స్నానం చేయించడం. చూసారా మనం ఉన్నప్పుడు మనం నీళ్ళు పోయకూడదు, కానీ వాడికి వాడు నీళ్ళు పోసుకుంటా ఉంటాడు. ఫైనల్ దిష్టి తిప్పేసి వాడికి ఈ విధంగా కడతాం. తేజ్ బంగారానికి ఇట్లా కట్టుకోవడం అంటే చాలా ఇష్టం, వాళ్ళ డాడీకి కూడా పర్సనల్గా చాలా ఎక్కువ ఇష్టం అండి. ఏంటంటే 300 సినిమాలో ఉన్నట్టు ఉంటాడు నా కొడుకు అని చెప్పి అంటూ ఉంటాడు. సో స్నానం అయిపోయింది, ఇక్కడ ఇప్పుడు మా సార్ రెడీ అవ్వాలి, ఇక్కడ డ్యాన్స్ చేస్తాడు చూడండి తేజ్ బంగారం.
ఇక నేను బేబీ క్రీమ్ పెడుతున్నాను వాడికి. బేబీ క్రీమ్ అంటే ఏది, హిమాలయ బేబీ క్రీమ్. నిజంగా చాలా బాగుంటుందండి, ఒకసారి మీ పిల్లలకి వాడి చూడండి. నాకే నవ్వు వస్తుంది వీడియో చూస్తుంటే, మీరు ఎంత నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో మీరు ఎంజాయ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, మీ పిల్లలు ఇలాగే చేశారా, ఒకవేళ మీ పిల్లలు పెద్దగా ఉంటే చిన్నప్పుడు ఇలాగే చేశారా అనే చెప్పండి. సోనేష్ తేజ్ బంగారం, తేజ్ బంగారాన్ని పడుకోబెట్టాక నెక్స్ట్ ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తాను. ఈరోజు నాకు బోల్డ్ అని పెండింగ్ పనులు ఉన్నాయి, అవన్నీ నేను కంప్లీట్ చేయాలి. ఫైనలీ ఎంతో కష్టపడి తేజ్ బంగారం రెడీ చేయాను, రెడీ చేశాను అనమాట. ఒక అరగంట పడుతుంది అండ్ తేజ్ బంగారానికి బట్టలు వేయాలంటే అంత టైం పడుతుంది మాకు. ఈ క్రీమ్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అయిపోయింది, సో ఇంకో క్రీమ్ తెచ్చుకోవాలి త్వరలోనే బయటికి వెళ్ళి. ఫైనలీ తేజ్ బంగారానికి నేను ఇంకో ఫీడింగ్ ఆపలేదండి. చాలా మంది ఫీడింగ్ ఆపేశారా అని అన్నారు. లేదండి, ఇంకా ఆపేయలేదు, వాడు అసలు మర్చిపోవట్లేదు. ట్రై చేయాలి, ఇక్కడ ఉన్నప్పుడే వాడికి ఫీడింగ్ ఆపేసేయాలి అని చూస్తున్నాను. ఇంకా ఆపేయలేదు, చూస్తున్నాను అన్నమాట. సో నేను ఒకవేళ ఆపేస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను, టెక్నిక్స్ ఏమైనా ఉంటే చెప్తానన్నమాట. తేజ్ బంగారానికి పాలిచ్చి నిద్రపోబెట్టాను. తేజ్ బంగారానికి ఇక్కడ చాలా ఎక్కువ దిష్టి తగులుతుంది, అందుకే నేను మసి బొట్టు ఉంటుంది చూడే అది పెట్టాను. ఫైనలీ తేజ్ బంగారానికి పాలిచ్చి పడుకోబెట్టానన్నమాట. నేను అత్తమ్మ లేదు 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 అంటున్నాను కానీ ఎక్కడికి వెళ్ళో చెప్పలే కదా. మా పక్క వాళ్ళ పెళ్ళి ఉందండి, మా నైబర్స్ వాళ్ళ కొడుకుది పెళ్ళి ఉంది, సో అక్కడికి వెళ్తుందన్నమాట. అత్తమ్మది నూడిల్స్ హెయిర్ కదా, సో అత్తమ్మ తలస్నానం చేసిన వెంటనే బోల్డ్ అంత నూనె పెట్టుకుంటుంది. లేకపోతే ఏంటంటే అత్తమ్మ జుట్టు పిచ్చు గూడ్లాగా చాలా పెద్దగా అనిపిస్తుంది. తేజ్ బంగారం చూస్తారు, ఇక్కడ రైమ్స్ చూస్తున్నాడు. ఆల్వేస్ తేజ్ బంగారం రైమ్స్ చూడండి, పూణేలో ఉంటే అప్పుడప్పుడు చూస్తాడు కానీ ఇక్కడికి వస్తే జస్ట్ తినేటప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. లేకపోతే ఎక్కువ శాతం అత్తమ్మతో ఆడుతూ ఉంటాడు, ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి వచ్చేసి మన తేజ్ బంగారం ఫ్రెండ్ అన్నమాట. చూసారా ఎంత లీనమైపోయి పోయి చూస్తున్నాడు వాడు ఆడు రైమ్స్. ద నెక్స్ట్ ఈవిడ వచ్చేసి మా ఇంకొక నైబర్ అన్నమాట. అత్తమ్మ తను కలిసి వెళ్తున్నారు, సో వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నారు. గోల్డ్ ఎందుకు పెట్టుకోలేదు, గోల్డ్ పెట్టుకుంటే బాగుండు కదా అని ఏదో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మా అత్తమ్మ శారీ బాగుంది కదా, అత్తమ్మ శారీ చాలా బాగా కట్టుకుంటుంది, నాకు ఎప్పుడు కట్టుకొస్తుందా అనిపిస్తుంది. సో తేజ్ బంగారం వేడుస్తాడని చెప్పేసి అత్తమ్మ తొందరగా వెళ్ళిపోతుంది. చూసారా మంచిగా రెడీ అయిపోయింది అత్తమ్మ. సో అందుకే అత్తమ్మ పెళ్ళికి వెళ్ళింది కాబట్టి ఈరోజు అత్తమ్మ ఇంట్లో లేదు. అత్తమ్మ లేకుండా నేను ఇల్లు మేనేజ్ చేస్తున్నాను చూడండి. సో చూసారా ఫ్రెండ్స్, తేజ్ బంగారం నిద్రపోయాడు. ఇప్పుడు నేను నా హ్యాండ్స్కి షేవ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను వ్యాక్స్ చేసుకుంటాను, సో ఈసారి నేను షేవ్ చేస్తున్నాను, చూపిస్తాను మీకు. చలో, టైం 10 అవుతుంది ఫ్రెండ్స్, 10:30 అవుతుంది. తేజ్ బంగారం వచ్చేసి ఇప్పుడే పడుకున్నాడు. ఇల్లు పెద్దగా ఉంది కదా, అత్తమ్మ లేదు, తేజ్ బంగారాన్ని వదిలేసి నేను ఏ పని చేయలేను. సో వాడు పడుకున్నాడు, ఇప్పుడు నేను స్నానం చేయాలి, నాకు నీళ్లు కాగాయి. నేను నా హ్యాండ్స్కి షేవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను పార్లర్కి వెళ్ళి వ్యాక్స్ చేయించుకోవాలంటే బోల్డ్ అంత టైం అవుతుంది, మళ్ళీ నేను ఇల్లంతా కుట్టకి వెళ్ళాలి. సో నేను చేస్తున్నాను షేవ్. నేను లాస్ట్ టైం కూడా షేవ్ చేశాను, అదిగో మీతో షేర్ చేశాను. ఈరోజు నేను నా హ్యాండ్కి షేవ్ చేస్తాను, మరి హ్యాండ్స్ని వైట్గా ఎలా ఉంచాలి అనేదిగో మీతో షేర్ చేస్తాను. పదండి వీడియో చూద్దాము. ఏంటంటే తేజ్ బంగారానికి కాల్షియం తక్కువ ఉందండి. ఇక్కడ మాకు సైడ్కి కొంచెం గోడ ఉంది కదా, దాన్ని వాడు రాకి దాని నుంచి మట్టి తింటాడు లేకపోతే బయటికి వెళ్తాడు. డైరెక్ట్గా మా ఇంటి ముందటే రోడ్ ఉంది, నేను గడియ పెట్టాను కానీ నాకు సెక్యూర్ ఫీలింగ్ కలుగు. తేజ్ బంగారాన్ని వదిలేసి ఇక్కడ నస్తలు స్నానం చేయలేను. సో వాడికి స్నానం చేసి పడుకోబెట్టగానే అన్ని పని చేద్దామని చెప్పేసి అట్లే కూర్చున్నాను. అందుకే నా స్నానానికి 10:30 అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఝట్పట్గా నేను చేతికి వ్యాక్స్ చేయించుకొని అది చేతికి షేవ్ చేసుకుని స్నానం చేసేస్తాను. కొంచెం స్కిన్ కేర్ అనేది మనం కూడా ఫాలో అవ్వాలండి. చాలా రోజులైంది నా హ్యాండ్స్కి స్క్రబింగ్ చేసుకొని, సో అది కూడా చేసుకుంటాను. చూసారా నా హ్యాండ్ ఎంత డల్గా అయిపోయిందో. సో ఇప్పుడు నేను నా హ్యాండ్కి ఏంటంటే వ్యాక్స్తో పాటు నా హ్యాండ్కి నేను షేవ్తో పాటు మంచి స్క్రబ్ అప్లై చేయబోతున్నాను. మీరు కూడా చూసేయండి, మీ హ్యాండ్స్ కూడా డల్గా ఉంటే మీరు కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. సారీ అండి, 90 పైన వీడియోస్ చూస్తే చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, కానీ ఇప్పుడు నేను సాంచాలి. వ్యాక్స్ చేసుకునే ముందు నేను డ్రెస్ షేవ్ చేసుకునే ముందు డ్రెస్ వేసుకుని అయితే మీకు చూపించలేను. ఎవరికైతే నా వీడియోస్ లైటింగ్లో ఇబ్బందిగా ఉంటాయి వాళ్ళు చూడకండి, నో ప్రాబ్లం అండి. ఓకేనా, సో స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి జిల్లెట్ గార్డ్, ఇది వీనస్ అండి, వీనస్ జిల్లెట్ గార్డ్. ఇది స్పెషల్గా లేడీస్ కోసం, దీనిపైన 3 ఉంటాయి చూడండి, ట్రిపుల్ బ్లేడ్ ఉంటుంది. చాలా బాగా హెయిర్ పోతాయండి, సూపర్గా హెయిర్ పోతాయి. దీన్ని మీరు ఎలోవెరా జెల్తో యూజ్ చేయొచ్చు, ఈ బాడీ వాష్ పెట్టుకుని కూడా యూజ్ చేయొచ్చు, సబ్బుతోటి కూడా యూజ్ చేయొచ్చు. నేను ఈరోజు ఫేస్ వాష్ పెట్టుకుని యూజ్ చేస్తున్న హ్యాండ్స్ పైన చూడండి ఎలా చేయాలనేది, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మీకు కూడా వ్యాక్సిన్ అంటే భయం ఉంటే మీరు ఇట్లా వేసుకోవచ్చు. నేను ప్రిఫర్ ఎక్కువ చేస్తాను వ్యాక్సిన్కే, ఎందుకంటే ట్యానింగ్ అనేది వెళ్ళిపోతుంది. కానీ వీలు కానప్పుడు నేను కూడా షేవ్ చేసుకుంటాను అన్నమాట. లాస్ట్ టైం నేను మీ ముందే షేవ్ చేస్తాను, మేబీ ఒక 1.5 మంత్ అవుతుంది. హెయిర్ గ్రోత్ చూసారా బోల్డ్ అంతా వచ్చేసింది.
ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా ఒక జగ్లో వాటర్ తెచ్చుకోండి. తర్వాత ఏదైతే నేను ఫేస్ వాష్ తెచ్చానో ఆ ఫేస్ వాష్ మొత్తాన్ని నేను హ్యాండ్ పైన మంచిగా రుద్దుతున్నాను. మీరు సబ్బుగా పెట్టుకోవచ్చండి. తర్వాత ఈ విధంగా జెంటిల్ హ్యాండ్ తోటి వీనస్ తోటి మనం హ్యాండ్కి షేవ్ చేసుకోవాలి. చాలా బాగా హెయిర్ పోతాయండి. త్రిబుల్ బ్లేడ్ ఫార్ములా ఉంది కదా, త్రిబుల్ బ్లేడ్స్ ఉండేసరికి హెయిర్ అనేది స్మూత్గా వెళ్తుంది, మనం కోసుకుపోయే ఛాన్సెస్ ఏమి ఉండవు. సో మగవాళ్ళు వాడే రేజర్ బ్లేడ్కి, అంటే మగవాళ్ళు వాడే జిలెట్కి మనం వాడే జిలెట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో త్రిబుల్ బ్లేడ్స్ ఉంటాయండి. నేను అబ్జర్వ్ చేశాను, చిన్న జిలెట్ అయితే ఏదైతే దొరుకుతుందో 21 or 30 rupees ఉంటుంది చూడండి, దానిలో సింగిల్ బ్లేడ్ ఉంటుంది. దీంతో పర్ఫెక్ట్గా హెయిర్ అనేది పర్ఫెక్ట్గా పోతుంది, లైక్ మీరు వ్యాక్స్ చేసినట్టే. కాకపోతే ఏంటంటే ఇట్లాంటివి షేవింగ్ చేసినప్పుడు మీరు స్క్రబ్బింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ని, ఎందుకంటే మీరు వ్యాక్సింగ్ చేసినప్పుడు మీ డెడ్ స్కిన్ సెల్స్ మొత్తం వెళ్ళిపోతాయండి, ట్యానింగ్ వెళ్ళిపోతుంది. కానీ షేవ్ చేసినప్పుడు ట్యానింగ్ వెళ్ళిపోతుంది, జస్ట్ హెయిర్ మాత్రమే వెళ్ళిపోతుంది. సో మీరు హ్యాండ్స్ వైట్నింగ్ కోసం చూస్తున్న వాళ్ళైతే షేవ్ చేసిన వెంటనే మీరు హ్యాండ్స్ స్క్రబ్ చేసుకోండి, అంటే షేవ్ చేశాక మాయిశ్చరైజర్ రాసి నెక్స్ట్ డే అయినా స్క్రబ్బింగ్ చేసుకోండి మీ అవైలబిలిటీని బట్టి అన్నమాట. సో ఇక్కడ నేను మొత్తం హ్యాండ్స్ని షేవ్ చేశాను. ఈజీగా తొందరగా అయిపోతుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫైనలీ షేవ్ చేయడం అయిపోయింది. చూసారా ఇది హెయిర్ని ఎంత బాగా తీస్తుందండి, ఇవి వచ్చేసి నా హెయిర్ చూసారా, చూస్తే మీకు అబ్జర్వ్ తెలుస్తుందండి. ఒకే ఒక స్వైప్కి హెయిర్ సూపర్గా క్లీన్ అవుతుంది. దీంతో దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు కావాలంటే బై చేయొచ్చండి. లేకపోతే మీరు ఏమైతే ఫాలో చేస్తారో దాన్ని ఫాలో అవచ్చు. హరీ బరిలో 5 minutes హెయిర్ రిమూవ్ చేయాలంటే ఇది 100% బెస్ట్. మీరు దీంతో అండర్ ఆర్మ్స్ హెయిర్ని క్లీన్ చేసుకోవచ్చు, ప్రైవేట్ బాడీ పార్ట్ ఏరియాలో ఉన్న హెయిర్ని క్లీన్ చేసుకోవచ్చు షేవ్ చేస్తే అలవాటు మీకు ఉంటే, అలాగే హ్యాండ్కి లెగ్కి ఉన్న హెయిర్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హ్యాండ్ని వైట్గా చేసి ఒక టిప్ చూద్దాం అనుకున్నాం కదా, దాన్ని కూడా స్టార్ట్ చేద్దాం. నేను వెళ్ళి ముందు నా హ్యాండ్స్ని వాష్ చేసుకొస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ని మనం పర్ఫెక్ట్గా వ్యాక్స్ చేసుకున్నాం అన్నమాట. అదే మన హ్యాండ్స్ పైన ఉన్న హెయిర్ మొత్తాన్ని తొలగించాము, చాలా స్మూత్గా అవుతాయి. దీని తర్వాత మీకు ఒకవేళ స్క్రబ్ చేసుకుని లేకపోతే మీరు డైరెక్ట్గా మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకోవచ్చండి, కొంచెం హీలింగ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ పైన ఉన్న ట్యాన్ని తొలగించడానికి ఇక్కడ నేను పెడుతున్నాను పసుపు మరియు రైస్ ఫ్లవర్. మీరు కావాలి దీనిలో నిమ్మకాయ వేసుకోవచ్చు, కానీ ఇప్పుడే షేవ్ చేస్తాం కదా కొంచెం మంటగా ఉంటుంది. ఇక్కడ నేను మొత్తం బాడీ కోసం కలుపుకున్నాను ఇక్కడ. సో పసుపు మరియు రైస్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఈ రెండింటిని మిక్స్ చేసి వాటర్ తోటి కలపండి, ఒక మంచి గట్టిగా ఉన్న స్క్రబ్ లాగా రెడీ చేయండి, సరిపోతుంది. దీంతోటి మీరు వారానికి 3 రోజులు స్నానం చేసే ముందు మీ బాడీని స్క్రబ్ చేస్తే మీ బాడీ అంటే మీ స్కిన్ పైన జమ అయి ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అంటే మృతకణాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తొలగిపోతాయి, స్కిన్కి ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. మీరు కావాలంటే వాటర్ వంతుకు దీనిలో యాడ్ చేయొచ్చు, పాలండి, అలాగో చాలా బాగా ఇన్స్టాంట్ పెయిన్నెస్ అనేది మీ సొంతం అవుతుంది. ఇవి చాలా చిన్న చిన్న చిట్కాలండి, ఇవన్నీ మన అమ్మమ్మని నాన్నమ్మని మనకు చెప్తా ఉంటారు కానీ మనం వినము. మేము యూట్యూబర్స్ చెప్తే మీకు కొత్తగా అనిపిస్తుంది, అంటే చాలా మంది మాకు తెలిసినవే చెప్తున్నారు అంటారు కదా. మరి పింపుల్కి అందరు పసుపు పెట్టుమని చెప్పినప్పుడు నేను కారంపొడి పెట్టుమని చెప్పలేను కదా, రెమెడీస్ అవే ఉంటాయండి. అన్ని రెమెడీస్ అంటేనే ఇంటి చిట్కాలు, అవి మన నాన్నమ్మల అమ్మ నుంచి వచ్చి ఉంటాయి అన్నమాట. సో పర్ఫెక్ట్గా ఇలాంటి ఒక ఎల్లోయిష్ కలర్లో ఉన్న టెక్స్చర్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని హ్యాండ్ పైన అప్లై చేస్తూ ఈ విధంగా రౌండ్ రౌండ్గా మీ హ్యాండ్ మొత్తాన్ని మీరు స్క్రబ్ చేసుకోండి. చూసారా పర్ఫెక్ట్, ఒక్క 5 నిమిషాలు 2 చేతులను స్క్రబ్ చేస్తే ఇక్కడ మో చేతి దగ్గర ఉన్న బ్లాక్నెస్ కానీ ప్రతిదీ వెళ్ళిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో మీ హ్యాండ్ మొత్తాన్ని స్క్రబ్బింగ్ చేసుకోండి, ఒక 5 మినిట్స్ చేసుకోండి, జెంటిల్గా చేసుకోండి, గట్టిగా రుద్దకండి, ఎందుకంటే బియ్యపు పిండి అనేది మాలిక్యూల్స్ గట్టిగా పెద్దగా ఉంటాయి. సో హ్యాండ్కి హార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. నా స్కిన్కి ఏం అవ్వదండి, సో నేను నార్మల్గానే చేస్తున్నాను. మధ్య మధ్యలో వాటర్ని చల్లుకుంటూ మీరు కావాలంటే బియ్యం పిండిలో పెరుగు కానీ పాలు కానీ కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా 2 హ్యాండ్స్కి మంచిగా స్క్రబ్బింగ్ చేసుకున్నాను నేను. మీకు చూపించడం కోసం నేను ఇక్కడ చేస్తున్నాను కానీ బాత్రూంలో స్నానం చేసేటప్పుడు చేసుకోండి, బాడీ మొత్తానికి కూడా మీరు దీంతో స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు, రిజల్ట్ ఆసమ్గా ఉంటుంది. చూసారు కదా చాలా సింపుల్ అండి, ఇలా రౌండ్ మోషన్లో సర్క్యులర్ మోషన్లో మీరు హ్యాండ్ మొత్తాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు స్క్రబ్బింగ్ చేసుకోండి. ఇది మీకు చూపించడం కోసం నేను ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ చేశాను. ఇప్పుడు నేను స్నానం చేసేస్తాను అన్నమాట. ఇది స్నానం చేసే ముందే చేయండి, ఎంచక్క చేతులకి. ఇంకో థింగ్, ఈ హ్యాండ్కి స్క్రబ్బింగ్ చేసే ఎవ్రీడే బిఫోర్ డే అంటే రేపు మార్నింగ్ నేను హ్యాండ్కి షేవ్ చేసుకుంటున్నాను స్క్రబ్ చేసుకుంటున్నాను అనేవాళ్ళు
ఒకరోజు ముందు నైట్ హ్యాండ్కి మంచిగా ఆలివ్ ఆయిల్ తోటి మసాజ్ చేసుకోండి, హ్యాండ్కి మసాజ్ చేసుకొని పడుకోండి. అలా అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ స్క్రబ్బింగ్ చేయడం వల్ల అక్కడ నూనె పెట్టామనుకోండి, నూనె పెట్టినప్పుడు స్క్రబ్బింగ్ చేసినప్పుడు మురికి అనేది తొందరగా వెళ్ళిపోతుంది, హ్యాండ్స్ కూడా చాలా గ్లోయీగా తెల్లగా కనిపిస్తాయి. నేను వచ్చేసి మళ్ళీ స్నానం చేశాక మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బై బాయ్. హాయ్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్. చూసారా నేను ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి వచ్చాను. ఈ లిప్ కలర్ నాకు ఈ మధ్య బాగా పిచ్చి పిచ్చి అని వస్తుంది, అందుకే వియర్ చేస్తున్నానండి. నేను వేరే లిప్స్టిక్ కూడా తెచ్చాను. ఈ లిప్స్టిక్ పెట్టుకుంటే అర్థం ఏమంటుంది, వేరే లిప్స్టిక్ పెడితే కోతలేకుండా ఉంటుంది, అందుకే చెప్పేసి నేను ఏ వేరే లిప్స్టిక్ పెట్టట్లేదు. ఇది ఒకటే అత్తమ్మకు నచ్చింది కాబట్టి అత్తమ్మకు కనిపిస్తా అని చెప్పేసి ఇదే పెట్టుకున్నాను. వీడియో అయిపోగానే నేను ముందు తుడిచేసి లిప్స్టిక్ ఏనండి, ఎందుకంటే మా ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఏంటి వీళ్ళ కోడలు ఇంత మేకప్ వేసుకుంటుందా అని చెప్పి అంటారు, అందుకే చెప్పను. ఎంతైనా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చాలా అడ్జస్ట్ అవ్వాలండి. మనం హస్బెండ్ అండ్ వైఫ్ మనం వేరుగా ఉన్నప్పుడు వేరుగా ఉన్నట్టుగా ఉండలేమండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాక ఈవెన్ డ్రెస్ అయినా కానీ పద్ధతిగా వేసుకోవాలి, ఎవ్రీ టైం చున్ని వేసుకోవాలి. ఇక్కడ మనం మన హస్బెండ్ అండ్ మనం మన పిల్లలు ఉన్నామనుకో, చున్ని వేసుకోకపోయినా ఏం కాదు, కానీ ఇక్కడ మామే వస్తూ ఉంటారు, ఇంట్లో ఎవరో ఒకరు ఉంటా ఉంటారు కాబట్టి కూడలు కాబట్టి ట్రెడిషనల్గా ఉండాలి. చాలా కండిషన్స్ ఉంటాయి అత్తయ్య వాళ్ళ ఇంట్లో. నాకు సపోర్టివ్ ఫ్యామిలీ కానీ చిన్న చిన్న కండిషన్స్, అంటే చిన్న చిన్నవి కాదండి, స్ట్రిక్ట్ కండిషన్స్ కూడా నాకు చాలా ఎక్కువ ఉంటాయి. సో చున్ని వేసుకున్నా మామే ఉన్నప్పుడు, ఈవెన్ నైట్ వేసుకున్నా మామే ఉన్నప్పుడు చున్ని వేసుకోవాలి, మేకప్ వేసుకోకూడదు, హెయిర్ ఇలా లీచ్ వేసుకోకూడదు, బోల్డ్ అన్ని కండిషన్స్ ఉంటాయి. మెయిన్గా ఇష్టమైన ఫుడ్ తినలేమండి, ఎందుకంటే నాకు చట్పట్గా స్పైసీగా ఇష్టం. బయట ఫుడ్ అంటే నాకు కొంచెం వడపావు కానీ మంచూరియా కానీ నూడిల్స్ కానీ ఇట్లాంటి ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఇట్లా ఉంటాను. వడపావు లాంటివి చాలా ఎక్కువ ఇష్టం. ఇక్కడ ఆ ఫుడ్ తినలేము. ఇక్కడ అత్తమ్మ ఆయిలీ ఫుడ్ ఎలా చేయదు, ఏదైనా ఉంటే ఇంట్లో చేసుకొని తినాలని చెప్తుంది, బయట ఆయిల్ బాగుంటుందని చెప్పేసి బోల్డ్ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇంట్లో. సో అందుకే అప్పుడప్పుడు ఏదో తినాలనిపించినప్పుడు అనిపిస్తుంది, అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చారా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే ముందు చేయగలికి రెండు మూడు వడపావులు తెప్పని చెప్తా ఉంటాను, కానీ ఒకసారి నా బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటాను అనమాట. ఎన్ని రోజులు అయింది ఫుడ్ తిని అన్న ఫీలింగ్ ఉంటా ఉంటుంది. ఎందుకో నాకు అలా అనిపిస్తుంది, నేను కొంచెం ఫుడ్ ఇన్నాలాగా ఫుడీగా ఉన్న వాళ్ళకి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. మెయిన్ థింగ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడికి వస్తే సన్న అవుతాను ఖచ్చితంగా. నేను 1 మంత్ ఉంటే 3 కిలోలు తగ్గిపోతాను, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ అన్నం కూర అవే తినాలి. మళ్ళీ వెరైటీస్ అంటే ఎప్పుడైనా ఒకసారి, బయట ఫుడ్ అయితే అసలు ఎలా ఉంటుంది కాబట్టి జంక్ ఫుడ్ ఏమి ఉండదు, టైం టు టైం ఫుడ్ ఉంటుంది, టైం టు టైం నిద్ర ఉంటుంది, కాబట్టి నేను సన్నగా అవుతా ఉంటాను. కొన్నికోసారి నాకే అనిపిస్తుంది అబ్బాయి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది, కానీ తిండి మెయిన్ కాదండి కదా. సో అలవాటైపోతుంది, కొన్ని రోజులు ఇక్కడ ఉంటే అలవాటైపోతుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అవన్నీ అలవాటు ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు ఎట్లయినా ఉంటారు. నేను పుట్టి పెరిగింది పూణేలో. చాలామంది మీరు పూణే అమ్మాయి అని తెలుగు చాలా బాగా మాట్లాడతారని అంటారు కదా, నేను పుట్టి పెరిగింది పూణేలో ఉండి తర్వాత నేను 13 ఇయర్స్కి ఇక్కడ వచ్చాను. అప్పుడు కూడా నేను ఉండేది పక్కన ఇల్లంతకుంటలోనే ఉన్నాను, మా అనే వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఇల్లంతకుంటలోనే ఉన్నాను, కానీ ఎట్లా అంటే కొన్ని తెలియదు నాకు. మా ఇంట్లో కొంచెం సిటీ టైపే ఉంటుంది, కట్టెలు పోయి వెలిగించడం అట్లాంటిది. చూసారా ఫైనల్లీ ఈరోజు నేను కట్టెలు పోయి వెలిగించాను అత్తమ్మ లేకుండా కూడా. బ్రహ్మ విద్య ఏం కాదండి, ఏ పనైనా రాణి పని రాజా పని అంటారు మా అన్నయ్య అనేవాడు, రాణి పని రాజా పని తల్లి అని చెప్పేసి. ఏం లేదు, ఈజీగా అంటూ పెట్టాను, మీరు చూసారు కదా, మీకు చూపించాలని చెప్పేసి నేను ఆ షూట్ తీశాను. ఆడపిల్లలు కాదు మగపిల్లలు కాదు ఎవరికి ఏ పని రాకుండా ఉండదండి, బ్రహ్మ విద్య అయితే కాదండి, ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో మా ఇంట్లో కూడా మా అన్నయ్య బయట నుంచి ఎప్పుడు నేను ఏ చెప్తే అది తెచ్చేవాళ్ళు, ఎక్కడ నేను అడ్జస్ట్ అయింది లేదు, ఏ చెప్తే అది తేవడం, ఫుల్గా తినేదాన్ని. సో అందుకే ఎక్కువ శాతం మా పెళ్ళైన కొత్తలో చాలామంది అత్తయ్యకి చెప్పారన్నమాట, ఈ అమ్మాయి ఎక్కువ ఆడించుకుంటుంది, వాళ్ళ అన్నయ్యని బాగా ఆడించుకుందని చెప్పేసి ఎక్కువ చెప్పేవాళ్ళు. సో అత్తయ్య కూడా పెళ్ళైన కొత్తలో నేను ఎట్లా ఉంటానా అసలు చూడడానికి ఇట్లా ఉన్నాను కదా, నా కొడుకుని ఇంటికి రాణిస్తుందా లేదా ఇట్లాంటి ఆలోచనలు చాలా ఎక్కువ పెట్టుకుంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే లవ్ మ్యారేజ్ నాలాగా లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఇందులో చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను మొన్న వీడియో పెట్టినప్పుడు చాలామంది అక్క నేను మా డాడీని మిస్ అవుతున్నాను, అక్క నాది వాళ్ళ లవ్ మ్యారేజ్ మా ఫ్యామిలీ మాట్లాడదని చెప్పి చెప్పారు కదా. సో అందుకు చెప్తున్నాను, లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఫస్ట్ 1 ఇయర్ అనేది చాలా హార్డ్గా గడుస్తుంది, ఎందుకంటే అత్తయ్య వాళ్ళకి మనకి కమ్యూనికేషన్ చాలా లేట్ అవుతుంది. ఈవెన్ నా లైఫ్లో కూడా నేను పెళ్ళైన కొత్తలో నన్ను ఎవరు అంత పట్టించుకోకపోయేవాళ్ళు, కలుపుకోకపోయేవాళ్ళు ఎక్కువ శాతం, అంటే నేను కలుపుకోకపోయేదాన్ని నాకు ఒక ఫీలింగ్ ఉండేదాన్ని వాళ్ళ మాట, వీళ్ళని తక్కువ చూస్తారేమో అది ఇదని చెప్పేసి. అరేంజ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అదేనండి, లవ్ మ్యారేజ్లో అయితే చాలా వరకు సపోర్ట్ ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్లో చాలా వరకు సపోర్ట్ ఉంటుంది, లవ్ మ్యారేజ్లో ఆ సపోర్ట్ ఉండదు అంతే. కానీ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా భర్త భార్య ఇద్దరే స్టార్టింగ్ నుంచి చివరి వరకు కలిసి ఉంటారండి. సో
అత్త మామయ్యలు ఆడపడుచు వీళ్ళందరితోటి అండర్స్టాండింగ్ ఎలా ఉన్నా పర్లేదు, కానీ హస్బెండ్ అండ్ వైఫ్కి అండర్స్టాండింగ్ ఖచ్చితంగా బాగుండాలి. ఎందుకంటే చివరి రోజుల వరకు మనం ఇద్దరమే, హస్బెండ్ అండ్ వైఫే కలిసి ఉంటారు కాబట్టి. కానీ హస్బెండ్ అండ్ వైఫ్తో పాటు వీళ్ళందరితోటి కూడా అండర్స్టాండింగ్ మెయింటైన్ చేస్తే ఏంటంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మన హస్బెండ్ హ్యాపీగా ఉంటాడు, సో వాళ్ళని చూసి మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఎందుకో చెప్పాలనిపించి చాలా మంది అంటూ ఉంటారు కదా, మా అత్తయ్య వాళ్ళు నాతోటి బాగుండరు అది ఇది అని చెప్పేసి. మనం కూడా మనం సర్దుకుపోతా ఉంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మనతోటి బాగానే ఉంటారు. నా పెళ్ళైన కొత్తలో 1 ఇయర్ నాకు సర్దుకుపోవడానికి చాలా టైం పడింది. సో సర్దుకుపోయి పోయి పోయి ఇప్పుడు మీరు చూసినా చూడండి, ఈ లైఫ్ నాది ఇప్పుడు స్టార్ట్ అయింది. తేజ్ బంగారం పుట్టాక ఈ లైఫ్ ఇట్లా స్టార్ట్ అయింది. తేజ్ బంగారం పుట్టక ముందు కొంచెం డిఫరెంట్ గానే ఉండేది, అందరి లైఫ్ లాగానే నా లైఫ్ ఉండేది. అంటే అత్తమ్మ నన్ను ఏం హింస పెట్టకపోయేది, కానీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ నాకు చాలా ఎక్కువ వచ్చాయండి. కానీ లవ్ మ్యారేజ్ కదా, ఏంటంటే మనం చేతులారా చేసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా అనుభవించాలి. నాకు నా లైఫ్లో మెయిన్గా నేను నేర్చుకుంది ఒకటేనండి, నా లైఫ్లో చెడు జరిగినా మంచి జరిగినా అది నా వల్లనే జరగాలి. వేరే వల్ల జరిగింది అనుకోండి, వాళ్ళ వల్ల నా లైఫ్ ఇలా ఉందని మనం అనుకుంటాం కదా. సో మన లైఫ్లో ఏది జరిగినా మన వల్లే జరిగింది అనుకోండి, దాని ఫలితాన్ని కూడా మనం హ్యాపీగా అనుభవిస్తాం అన్నమాట. నేనే మీకు సూక్తులు చెప్పట్లేదు, నాకు అనిపించింది చెప్తున్నాను. సో ఎందుకంటే నాకు పర్సనల్గా చాలా మంది మెయిల్ చేశారండి, అందుకే నేను చెప్పాల్సి వచ్చింది. అంతేనండి, బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నేను తేజ్ బంగారానికి లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మీకు బ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఒకవేళ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మీరు మన ఎన్టీపీని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేసి నాకు కామెంట్లో తెలియచేయండి. మాక్సిమం కామెంట్లకి రిప్లై ఇస్తున్నాను, అన్ని కామెంట్స్ అవుతున్నాయి. ఇదేంటి రిప్లై ఇవ్వడం మెయిన్ అనిపిస్తుంది, వాటికి రిప్లై ఇస్తున్నాను. సో ఏమనుకోదు, గివ్ అవే అయిపోయాక ఎవ్రీ కామెంట్కి రిప్లై వస్తుంది. ఓకేనా, టేక్ కేర్ అండి, బాయ్.